ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశం మరో తెరపైకి వచ్చింది ఎప్పుడో రెండు వేల పదహారులో ముగిసిన అధ్యాయంగా పేర్కొన్నటువంటి కేంద్రం ఇప్పటివరకు కూడా ప్రత్యేక హోదా రాదు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని ఇప్పటికే పార్లమెంట్లో ప్రకటించిన కేంద్రం మరోసారి ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి చర్చించబోతుంది ఈ నెల పదిహేడున ఇరు రాష్ట్రాల కార్యదర్శుల సమావేశంలో ప్రత్యేక హోదా అంశాన్ని కూడా చేర్చడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది ఎందుకంటే ప్రత్యేక హోదా అనేది రాజకీయ అంశాలతో ముడిపడిన అంశం కావడం అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అత్యంత కీలకంగా పరిగణించిన అంశం కాబట్టి ప్రత్యేక హోదా మీద ఒక ఒక ఫోకస్ అయితే ఉందని చెప్పాలి ఎందుకంటే ప్రత్యేక హోదా అనే దానికి సంబంధించి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు అప్పటి ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రధాన ఒక అస్త్రంగా మారింది ప్రత్యేక హోదా హోదాని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం తాకట్టు పెట్టింది కేంద్రం వద్ద తాకట్టు పెట్టింది ప్రత్యేక ప్యాకేజీకి ఆమోదించి రాష్ట్రానికి అన్యాయం చేసిందంటూ ఒక ఒక గళాన్ని అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎత్తుకుంది అదే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళగలిగింది తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదాను సాధిస్తాము ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీలు ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పారు ఎన్నికల్లో ఒక ప్రధాన అస్త్రంగా మారింది అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్కి పార్టీ గెలుపులో ప్రధాన భూమిక పోషించింది అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాల తర్వాత కూడా కేంద్రం అదే వైఖరిని ప్రత్యేక హోదా అనేది ఇవ్వడం కుదరదు ఆల్రెడీ ఒక ప్యాకేజీని ప్రకటించే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని తేల్చేసింది దాదాపు మూడు సంవత్సరాలు అయిపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కొన్ని దఫాలుగా పార్లమెంట్లో లేవనెత్తినప్పటికీ స్పందించిన కేంద్రం ఇప్పుడు ప్రత్యేక హోదా అంశాన్ని రేపు అంటే ఈ నెల పదిహేడున జరగబోయే ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి హోంశాఖ జాయింట్ సెక్రటరీ సమావేశానికి సంబంధించిన అంశాల్లో ఒక ఎజెండాలో ప్రత్యేక హోదా అంశాన్ని కూడా చేర్చడం జరిగింది చర్చలకు రావాలని కేంద్ర హోంశాఖ సంబంధించిన జాయింట్ సెక్రటరీ పిలుపునిచ్చారు మొత్తం పదిహేడు అంశాల సంబంధించి పదిహేడో తేదీన జరగబోయే అంశాలకు సంబంధించి దాదాపు తొమ్మిది అంశాలను చర్చించబోతున్నారు దాంట్లో ఎందో అంశంగా ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చడం జరిగింది వీటితో పాటు విభజన సమస్యలు అదేవిధంగా తొమ్మిది పది షెడ్యూల్లోని ఆస్తుల పంపకానికి సంబంధించిన అన్ని అంశాల మీద చర్చ జరగబోతుంది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఆర్థిక శాఖ కార్యదర్శి అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన ఆర్థిక శాఖ కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొనబోతున్నారు ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే మూడు రోజుల కిందట ప్రధాని నరేంద్ర మోడీ రాజ్యసభలో విభజన సంబంధించిన అంశం మీద ఘాటుగా మాట్లాడారు విభజన తీరు సరిగ్గా జరగలేదు పార్లమెంట్లు భవనానికి సంబంధించి పార్లమెంటు తలుపులు మూసేసి అశాస్త్రీయంగా విభజన చేశారు అంటూ ప్రధాని మోడీ మాట్లాడిన తర్వాత ఇప్పుడు ప్రత్యేక హోదా అంశం తెర మీద తీసుకురావడం రాజకీయంగా చర్చనీయాంశం అవుతుందని చెప్పాలి ఎందుకంటే ఇప్పటికే ప్రధాని మోడీ మాట్లాడిన దానిపైన తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణకు సంబంధించినటువంటి టీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన దిష్టిబొమ్మలు కూడా దగ్ధం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రత్యేక అంశాన్ని అంశాన్ని ఇప్పుడు రేపు జరగబోయే ఎజెండాలో సంబంధించి చేర్చడం పట్ల కూడా చర్చనీయ అంశం అవుతుంది బీజేపీ ఒక కొత్త తరహా రాజకీయ వ్యూహానికి తెరలేపిందనే ఒక విమర్శలు అయితే వస్తున్నాయి తెలంగాణలో ఆల్రెడీ అక్కడ బీజేపీ పుంజుకుంటుంది తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ బీజేపీకి ఎదురుగా వెళుతూ పోరాటం చేస్తుంది కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికీ కూడా బీజేపీతో సఖ్యతగానే ఉంటుంది ప్రత్యేక హాత అంశాన్ని లేవనె లేవనెత్తినప్పటికీ సఖ్యతగానే వ్యవహరిస్తుంది కానీ ఇప్పుడు ప్రధాని మోడీ మాట్లాడిన తర్వాత ఇప్పుడు సడన్గా ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చడం దాని మీద చర్చలకు రావాలంటూ పిలుపునివ్వడం పట్ల కూడా రాజకీయంగా ప్రాధాన్యత ఉందని చెప్పాలి ఎందుకంటే ప్రత్యేక హోదా ఇవ్వడం ద్వారా రాష్ట్రంలో బీజేపీకి సంబంధించి బలపడమా లేకపోతే ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఉండడమా అనే దానికి సంబంధించి ఒక వ్యూహాత్మక అడుగులైతే బీజేపీ వేస్తుందని మనం గ్రహించాల్సి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఆరేడు సంవత్సరాలు అయిపోతుంది ప్రత్యేక హోదా అంశం తెరమరిగా అయిపోయింది దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని చెప్పిన బీజేపీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెస్తామన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు అయిన తర్వాత కూడా అంశాన్ని ఎక్కడ కూడా ప్రస్తావించ ఇప్పుడు చర్చలు రావాలని పిలుపునివ్వడం పట్ల ఖచ్చితంగా రాజకీయ వ్యూహం ఉందనేది రాజకీయ విశ్లేషణలు చెబుతున్నమాట చూడాలి పదిహేడో తారీఖు ఏం జరగబోతుందంటే ప్రత్యేక హోదా అంశంతో పాటు మిగతా అంశాలు విభజన సంబంధించిన అంశాల మీద కూడా చర్చ జరగబోతున్నప్పటికీ కేవలం ఈరోజు ప్రత్యేక హోదా అనేది హైలైట్గా నిలుస్తుంది ఎందుకంటే ప్రత్యేక హోదా చుట్టూ రాజకీయం అంతా కూడా అల్లుకుంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రాజకీయం అంతా చుట్టుకుంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు అది ఒక ప్రధాన అస్త్రంగా ఎన్నికల మేనిఫెస్టో కంటే బలమైన అస్త్రంగా అప్పుడు పనిచేసింది కాబట్టి ట్టి ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో కూడా అది ఖచ్చితంగా ఒక కీ రోల్ పోషించబోతున్న నేపథ్యంలో కేంద్రం చర్చలు పెరగడం ఇప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి చర్చలు వెళ్ళబోతున్న నేపథ్యంలో ప్రత్యేక హోదా వస్తుందా రాదా అనే ఒక 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 చర్చ అయితే జరుగుతుంది ఖచ్చితంగా రావాలని ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కోరుకుంటున్నారు ప్రత్యేక హోదా రావడం ద్వారా అనేక రాయితీలు లబ్ధులు పరిశ్రమలు అన్నీ వస్తాయి కాబట్టి ప్రజలు మాత్రం ప్రత్యేక హోదాని కోరుకుంటున్నారు కానీ రాజకీయ పార్టీలు అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ రాజకీయంగా దాన్ని అంటే తెచ్చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పిన ప్పటికీ పూర్తి స్థాయిలో వాళ్ళకి బలం ఉంది కేంద్రంలో బలం ఉన్న నేపథ్యంలో మేము ఇప్పుడు ఏం చేసినా అది సాధించలేమని ఒక వైఖరిని తీసుకొచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ప్రత్యేక హోదా నిజంగా కేంద్రం అనుకూలంగా ఉంటే కనుక సాధించే అవకాశం ఉంది వచ్చే అవకాశం ఉంది ఒకవేళ వస్తే కనుక పొలిటికల్గా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా బలం చేకూర్చే అవకాశం ఉంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చెప్పారు కాబట్టి ఇప్పుడు మూడేళ్ల తర్వాత అయినా సాధించామని ఒక ధీమాని కానీ ఒక ఒక అంశాన్ని కానీ ప్రజలకు తీసుకువెళ్లే అవకాశం ఉంది ప్రతిపక్షాలు కొంత ఇది ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ అసలు ఏం జరగబోతుందో చూడాలి పదిహేడు తారీఖు ప్రత్యేక హోదా అంశం చర్చలకు రాబోతుంది ఎజెండాలో చర్చ నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక హోదా అంశం మీదే చర్చ జరుగుతోంది